हैदराबाद नेशनल इंटीग्रेटेड मेडिकल असोसिएशन आध्वर्यम अवार्ड प्रदानोत्सव जरिगिंदी। ई कार्यक्रम के मुख्य अतिथि तेलंगाणा वैद्य आरोग्य मौलिक वस्तुल चेयरमैन डाक्टर एर्रोल श्रीनिवास निमा अडवाइजर जोशना पाल्गोन्नारु। राष्ट्रंलो आयुर्वेद अलोपति नेचुरोपति लांटि वारिकि ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు। నీమాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మంత్రి హరీష్ రావు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు। ఈరోజు నీమా అసోసియేషన్ వారు అలోపతి ఆయుర్వేదిక్ హోమియోపతి యునాని అన్నిటిని సేవలు అందించడానికి తెలంగాణ ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచడానికి తమవంతుగా కృషి చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు చేస్తా ఉన్నా। ఈరోజు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి గతంలో 6000 కోట్ల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు 11500 కోట్ల వరకు బడ్జెట్ పెంచిందంటే తెలంగాణ ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నారు। దాంతో పాటు ఆయుర్వేదిక ఆయుష్ యునాని అన్ని విభాగాలను స్ట్రెంథన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఎప్పటికప్పుడు వారి యొక్క రివ్యూలో ప్రజలను అందుబాటులో ఉంచడానికి అన్ని విభాగాలను సిద్ధం చేస్తా ఉన్నాడు। కాబట్టి అన్ని విభాగాలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అన్ని ఒక డాక్టర్స్ ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఈ రోజు ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది। కాబట్టి ఆయుర్వేదిక్ అలోపతి యునాని అన్నిట్లం కూడా ఈ రోజు ప్రజలకు ఒక చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ తీసుకురావడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తా ఉన్నది। కాబట్టి మీ సేవలు ఇంకా తెలంగాణ ప్రజలకు అవసరం ఉంటాయి। మీరు ఇంకా చైతన్యవంతంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి। మీ సేవలు ఇంకా వాడుకోవడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా కృషి చేస్తాం। థాంక్యూ।